వెల్కమ్ బ్యాక్. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి గౌతమ్ రెడ్డి. స్టైరిన్ గ్యాస్ ఉన్న ట్యాంక్ పరిస్థితి, ఇతర ట్యాంకుల పరిస్థితి ఏంటనే దానిపై సమీక్ష చేశారు. ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కొన్ని రసాయనాలు వాడుతున్న విషయాన్ని కంపెనీ టెక్నికల్ సిబ్బంది వివరించారు. 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని వారు తెలిపారు. స్టైరిన్ ప్రస్తుతం గాల్లో తక్కువ మోతాదులోనే ఉందని, దానివల్ల ఇబ్బంది ఉండబోదని చెప్పారు. ఏపీలో 86 పెద్ద కంపెనీలను గుర్తించామని, ఆయా చోట్ల భద్రతా ప్రమాణాల్ని పరిశీలించాకే తిరిగి పనులు ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితులు మాత్రం దానికి కావాల్సిన ఏదైనా సరే మీరు ఇమీడియట్ గా తీసుకొని ఆ కాంపౌండ్స్ కానీ మిగతా చర్యలు కానీ తీసుకొని ఇమీడియట్ గా దానికి కావాల్సిన మెటీరియల్ అన్ని కూడా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పడం కూడా జరిగింది. సో అడిషనల్ మెటీరియల్ కూడా మేము ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. ఇది ఎన్ని కాకుండా బహుశా నేను అనుకోవటం బహుశా 48 to 72 hours లోపలలోనే మన చుట్టుపక్కల జనాభాలో కూడా దే కెన్ కమ్ బ్యాక్ బికాస్ వన్స్ ద సేఫ్టీ లెవెల్ తగ్గిన తర్వాత జీరో వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక 48 గంటలు వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ టెంపరేచర్ టు ది లెవెల్స్ టు కమ్ డౌన్ టు జీరో అనమాట. స్టైరీన్ ఏది ఉందో అంటే మోనోమర్ ఏది ఉందో గాలిలో అది ప్రస్తుతానికైతే మాత్రం ఇట్ ఇస్ వెల్ బిలో ద సేఫ్టీ లిమిట్స్, అంటే ఇట్ ఇస్ వెల్ బిలో ద 2 ppm కాబట్టి. కానీ వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే అది సాలిడిఫై పాలిమరైజ్ అయ్యి అది కింద ఎలా పడిపోతుంది, కింద పడిపోయినప్పుడు అది కొంచెం అంటే మనకి ఒక గ్లూయీ సబ్స్టెన్స్ లాగా కింద పడుతుంది, కానీ దానివల్ల మీకేమీ హామీ జరగదు. ప్లస్ అండ్ దేర్ నాట్ బి ఎనీ ఎఫెక్ట్ ఆల్సో ఆన్ దట్ లాంగ్ టర్మ్. ఒకవేళ భూమి మీద పడినా కూడా మంచు మీద పడినా కూడా దేర్ నాట్ బి ఎనీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఆ పాలిమరైజ్ అది పడిపోతుంది సార్. దాని ఆడిటింగ్ అనేది ఈ పొల్యూషన్ అనేది కమ్స్ అండర్ డిఫరెంట్ బాడీ. కానీ ఏదేమైనా సరే నిర్లక్ష్యం జరిగింది కాబట్టి బహుశా వీ హ్యావ్ టు గో బ్యాక్. జాగ్రత్తలు ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు కూడా డెన్సిటీ పెరిగింది కాబట్టి, ఇప్పుడు గతంలో 30 సంవత్సరాల క్రితం లాగా లేదు కాబట్టి తప్పనిసరిగా మా పైన ఉంది ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. అందుకనే మేము ఇప్పుడు 86 కంపెనీస్ని అంటే మన ఆంధ్రప్రదేశ్లో 86 కంపెనీస్ని మేము రికగ్నైజ్ చేసాము. ఈ 86 కంపెనీస్ అందరి కూడా సేఫ్టీ రియాడిట్స్ చేపిస్తున్నాం అనమాట. మేము సేఫ్టీ రియాడిట్స్ చేపించిన తర్వాతనే మేము వీఆర్ గోయింగ్ టు రీస్టార్ట్ ద కంపెనీ. మేఘాద్రిగడ్డ నుంచి ముందు జాగ్రత్తగానే నీటి సరఫరా నిలిపివేశామని మంత్రి చెప్పారు. గ్యాస్ లీకేజీ వల్ల నీళ్లు కలుషితమైతే ఇబ్బంది కాబట్టి పరీక్షల కోసం ఆపేశామన్నారు బొత్స సత్యనారాయణ. పరీక్షల తరువాత యథావిధిగా సరఫరా ఉంటుందన్నారు. అంతవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు బొత్స. విశాఖపట్నానికి తాగునీరు పంపిస్తున్నామో అదేమి కలుషితమై అవ్వలేదు, కానీ సస్పెక్షన్ ఎందుకైనా మంచిది అవసరం కానీ అని చెప్పి ఆలోచన చేసి అధికారులు అందరూ కూడా మేము ఆలోచన చేసి ప్రస్తుతానికి వచ్చి అక్కడి నుంచి నీరు వచ్చి తాగునీరుని వదలట్లేదు. అన్ని టెస్టింగ్ లైన్ అయిన తర్వాత ఆ నీరుని విడుదల చేయడం జరుగుతుంది. తక్షణ సహాయ చర్యల వల్లే గ్యాస్ లీకేజీ ఘటనలో పెను నష్టాన్ని నివారించగలిగామని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రభావిత 5 గ్రామాల్లో 15,000 మంది జనాభా ఉన్నారని, గంటలోనే అందరినీ అప్రమత్తం చేశామని తెలిపారు. బాధితులందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని అన్నారు. దుర్ఘటనకు కారణాలపై నిపుణుల బృందం ఉన్నత స్థాయి సమీక్ష చేస్తుందన్నారు. విశాఖ కేజీహెచ్ కు వెళ్లిన మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్లు బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించి వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. కేజీహెచ్లో పిల్లల వార్డులో 54 మంది, పెద్దల వార్డులో 253 మంది చికిత్స పొందుతున్నారు. ప్రాంతాల్లో ఎల్జీ పాలిమర్స్ ఆ దుర్ఘటన జరిగిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై, అంటే 15,000 పాపులేషన్ అక్కడ ఉంటే అక్కడ ఆ పెను విపత్తు జరగకముందే జాగ్రత్త చర్యలు ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల పెను విపత్తు నుంచి మనం బయటపడగలిగాం. ఇప్పుడు దాదాపుగా ఈరోజుకి 554 మంది ఈరోజు ఈ హాస్పిటల్లో ఉండటం జరిగింది. ఇందులో పూర్తి ఆరోగ్యవంతులుగా 128 మంది వారిని డిశ్చార్జ్ చేయటం జరిగింది. వారు ఇతర ప్రాంతాలకు అంటే వారి సొంత ఏళ్లకు 5 గ్రామాల పరిసర ప్రాంతాల్లోనూ కూడా కొంత రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల వారి ఇతర ప్రాంతాలకు వారి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు ఇప్పటికే 128 మంది డిశ్చార్జ్ అవటం కారణంగా వారందరూ కూడా తిరిగి వారి ఇళ్ల వద్దకు బంధువుల ఇళ్ల వద్దకు వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఇందులో 305 మంది ఇప్పుడు ఈ కేజీహెచ్ హాస్పిటల్లో
305% ఇంకా ఈ కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటం జరుగుతా ఉంది. ఇందులో 52 అంటే చిల్డ్రన్ వచ్చి 52% చిల్డ్రన్ ఉన్నారు ఇందులో అంటే చిన్న పిల్లలు 52 మంది అడల్ట్స్ వచ్చి 253 మంది ఇక్కడ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తు వీరిలో ఎవ్వరికీ కూడా ప్రాణాపాయం లేదని ఇక్కడ వైద్యాధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. వారందరి పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఇక్కడ అధికారులు అప్రమత్తమై వైద్యాధికారులందరూ కూడా కేజీహెచ్లో తగిన సమయానికి వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా ఇవ్వటం వల్ల ఎవ్వరికీ కూడా ప్రాణాపాయం అనేది ఎవ్వరికీ లేదు. అందరూ కూడా త్వరలోనే కోలుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా వైద్యాధికారుల నివేదిక కూడా చెప్తా ఉంది.